చేయాల్సింది ఏమి లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం, నాకు తెలిసిన సోదర సోదరి మనందరూ కూడా భారతీయ జనతా పార్టీ విజయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంటు పరిధిలో ఒకటిగా పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. గిరిజన గిరిజనులు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత మన ఎంతో ఉంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయ కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నాయి, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి పిలిచేసరికి ఆ నష్టాన్ని వాళ్ళు పేర్చారు. దానందరికీ కూడా మేము సేవగించాము. ఇప్పుడు ఎలక్షన్ మన రెండులో ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రసిద్ధితో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై అభివాసి.